నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నేను ప్రదీప్. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొస్తామని చెప్పింది. ఈ నెల అక్టోబర్ 12 తారీఖు నుంచి కొత్త మద్యం దుకాణాలను ఓపెన్ చేయాలని చూస్తోంది. అక్టోబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అక్టోబర్ 12న డ్రా తీసి మద్యం దుకాణాలను కేటాయిస్తుంది. దీనిపైన భారీగా ఆదాయం సమకూర్చోవాలని చూస్తోంది. ఇప్పుడు కూటమి నేతలే సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల లోకల్ ఎమ్మెల్యేలు దందా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అక్కడ దుకాణాలు పార్టిసిపేట్ చేసే వాళ్ళు, దుకాణాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు, మాకు కొంత అమౌంట్ రుసుముగా చెల్లించాలని ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు దందా చేస్తున్నారు. మొత్తం ఇక్కడ 3369 దుకాణాలకు 100,000 దరఖాస్తులు వచ్చాయి. 100,000 దరఖాస్తుల్లో మొత్తం 2,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటి వరకు 8,274 మాత్రమే వచ్చాయి. 961 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని చెప్తున్నారు. ఇంకా దరఖాస్తుకు 3 రోజుల సమయమే ఉంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు అయితే చేతివాతం ప్రదర్శిస్తున్నారని ఒక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే అక్కడ లోకల్ మద్యం దుకాణాలు పార్టిసిపేట్ చేసే వాళ్ళు, వాళ్ళు కొంచెం అన్అఫీషియల్ గా ఒక విధంగా వసూలకు పాల్పడుతున్నారని చెప్పాలి. మద్యం దుకాణాలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఉంటారు, లంచం రూపంలో ఇవ్వాలని వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు లోకల్ పార్టీ ఎమ్మెల్యేలు. మద్యం దుకాణాల దరఖాస్తులకు ప్రక్రియ ఎమ్మెల్యేలకు దందాలో పాల్పడుతున్నారని సమాచారం. దరఖాస్తులు వేయవద్దని, తమకు వాటా ఇవ్వాలని వ్యాపారులను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 3,396 దుకాణాలకు 100,000 దరఖాస్తులు, రుసుము రూపంలో 2,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 8,274 మాత్రమే వచ్చాయి. 961 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఇంకా 3 రోజులు ముగియనుందని ఒక వార్త తెలుస్తోంది. ఇదైతే ఒక ఇంత సర్కార్కి షాక్ అనే విషయం చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఇది గవర్నమెంటే నడుపుతోంది. ఈ మద్యం దుకాణాలకి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ వీళ్ళ హయాంలో కూడా లోకల్ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. లోకల్ అక్కడ ఉన్న వ్యాపారులను కానీ ఆ మద్యం దుకాణ టెండర్లలో పాల్గొనే వాళ్ళని పాల్గొనొద్దని, సిండికేట్గా మారాలని ఒక ఇంత ఒత్తిడి తెస్తున్నట్లే ఉంది. చూడాలి, ఇది ఒక సర్కార్కి షాక్ విషయం అని చెప్పవచ్చు.